వచ్చే ఎన్నికలకు గాను డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ కేంద్రంగా పాలిటెక్నిక్ కళాశాలను ఎంపిక చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు తెలిపారు. సిపి కార్తికేయ సంబంధిత అధికారులతో ఆయన పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 4, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 2 నియోజకవర్గాలకు డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. ఇందుకు గాను కళాశాలను పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయించుటకు అధికారులను ఆదేశించామన్నారు. అధికారులు, సిబ్బంది, పార్టీల ఏజెంట్లు వెళ్లటానికి దారికి గాను అవసరమైన చోట్ల బారికేట్లు ఏర్పాటు చేయవలసినదిగా తెలిపామన్నారు. ఇందుకు గాను కనీస సదుపాయాలు, పకడ్బందీ, భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ భవనాలు సరిపోయే విధంగా ఉండటం వల్ల ఎంపిక చేయటం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ పర్యటనలో డిఆర్ఓ అంజయ్య, రిటర్నింగ్ అధికారులు జాన్ సంసన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వితరణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు కౌంటింగ్ రోజు అవసరమైన సౌకర్యాలు, హాల్స్, స్ట్రాంగ్ రూమ్స్ పరంగా ఇక్కడ ఉన్న బాలుర పాలిటెక్నిక్ మరియు బాలికల పాలిటెక్నిక్లో ఉన్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో కమిషనర్ పోలీస్ గారు, రిటర్నింగ్ అధికారులు, ఇతర యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం అందరితో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సదుపాయాలు సెక్యూరిటీ రీత్యా, భద్రతా రీత్యా, సౌకర్యాల రీత్యా, అవసరాల రీత్యా సరిపోయేంతగా ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న పనులు చేయించవలసిన అవసరం ఉంది. వాటిని కూడా అధికారులు ఎవరైతే చూస్తున్నారో వారికి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా యుద్ధ ప్రాతిక మీద చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సంపూర్తిగా పూర్తి చేస్తారు. సౌకర్యాలన్నీ కూడా 6 నియోజకవర్గాలకు సరిపోయే విధంగా సంతృప్తికరంగా ఉన్నాయి. భద్రతా రీత్యా కానీ ఇతరత్ర కానీ అన్ని చోట్ల సరిపోయేంతగా ఉన్నాయి. వీటితో కౌంటింగ్ కానీ వితరణ కార్యక్రమం, ఎన్నికల కంటే ముందు జరిగే వితరణ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, తర్వాత ఎన్నికల ప్రక్రియ తర్వాత స్టోర్ చేయడం స్ట్రాంగ్ రూమ్స్, తర్వాత అదేవిధంగా కౌంటింగ్ కోసం చేసిన కౌంటింగ్ హాల్స్ అన్నీ కూడా సరిపోయే రీతిలో ఉన్నాయి.